हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो इकडे मन को आंध्र प्रदेश ना कमिश्नर आफ् हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट मन को भारी नोटिफिकेशन जरिगिंदन्न सो दींट भागंगा नेशनल हेल्थ मिशन भागंगा मन को दादापु 3400 पोस्टुल संबंधी कांट्राक्ट जॉब संबंधी नोटिफिकेशन जारी कावडं जरिगिंदि सो इक कनिपिस्तुंदि कदा इक्कड कर्सर एदैते उंचानो सो इदि मन अफिशियल नोटिफिकेशन अंड दिस इज़ द अफिशियल वेबसाइट अंड किंद मनकु आन्लैन अप्लिकेशन कूडा उंदंडि सो मीरु इंट्रेस्टेड कैंडिडेट्स एवरैते उंटारो वाळ्ळु अप्लिकेशन चेसुकोवच्चु सो दीनिकि संबंधिंचि मनकु पूर्ति इन्फर्मेशन मनं ओकसारि नोटिफिकेशन लो चूद्दां आई नोटिफिकेशन के वेल्ल मुझे मैं चैनल इंका मरी जॉब नोटिफिकेशन पे मैं चैनल सब्सक्राइब चुस्को अंड पक्ने बेल आइकन दाँ क्ली सो और नोटिफिकेशन चूदा सो इदे मन को ऑफिशियल नोटिफिकेशन इंदोचे मन को मोतम 3393 पोस्टल सो पोस्ट नेम वे मिड लेवल हेल्थ प्रोवाइडर सो इन मन को 4 जोन पोस्ट के संबंधी विवरा सो मोदी जोन 633 रेंडव जोन 1003 पोस्ट మూడో జోన్లో వచ్చేసి 786 పోస్టులు నాలుగో జోన్లో వచ్చేసి 971 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగిందన్నమాట సో ఇది మనకు అఫీషియల్ జీవో అన్నమాట అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో బీఎస్సీ నర్సింగ్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట అండ్ మస్ట్ హావ్ స్టడీడ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది సో ఇది మనకు బీఎస్సీ నర్సింగ్తోని మనకు ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అండ్ ఓపెన్ కేటగిరీ అయితే 35 ఏళ్ళ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లయితేనేమో 40 ఏళ్ళ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి సో ఇదందరికు ఇదంతా కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్ అండ్ ఏపీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోరాదండి అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏమ అవసరం ఉంటాయో ఇక్కడ చూసినట్లయితే సో ఎస్ఎస్సీ సర్టిఫికెట్ అండ్ ఇంటర్మీడియట్ అదే విధంగా బీఎస్సీ సంబంధించినటువంటి ఆ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా అవసరం ఉంటుందన్నమాట అండ్ దాంతో పాటుగా మీకు ఏదైతే క్యాస్ట్ అవసరం అన్ని కూడా స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా మీకు అవసరం ఉంటాయన్నమాట సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ కు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 6/11 అని ఇచ్చారు సో మనకు నవంబర్ 6th వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలన్నమాట సో ఆన్లైన్ లింక్ కూడా మీకు చూపిస్తాను సో మిగతా డేట్స్ అన్ని కూడా మీకు అందులో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైతే మీకు కింద లింక్ ఇచ్చారో ఎంఎల్ హెచ్పి అని చెప్పేసి ఆన్లైన్ అప్లికేషన్ సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ని ఎంట్రీ చేయండి తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంట్రీ చేయండి సబ్మిట్ కొట్టినట్లయితే మీకు మిగతా డేటా అంతా కూడా ఓపెన్ అవుతుంది అందులో మీరు మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏపీ నుంచిలో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్ సో పోస్టుల సంఖ్య అయితే అధికంగా ఉన్నది కాబట్టి సో ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి